తన అనుభవాల ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అదంతా ఇలా పాటల రూపంలో వ్యక్తీకరించాడు అనుకో. వ్యక్తీకరించి ఉండొచ్చు, కానీ నిరంతరం దాన్ని చెప్తూ వెళ్ళాడు. అవకాశం దొరికిన చోటల్లా ఆ విత్తనం నాటుకుంటూ వెళ్ళాడు. కానీ వాస్తవం అది. ఎందుకు వాస్తవము అంటే, హ్యూమన్ రిలేషన్స్ అవతల వాడు ఒక యూనిట్ అనుకోవాలి, పిల్లలతో కూడా. పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చే అంటే వ్యక్తీకరించే పరిస్థితి రాగానే అర్థమవుతుంది వీళ్ళకు ఒక సొంత ఆలోచన విధానం ఏర్పడుతోంది అని. ఆ తర్వాత వాళ్ళ మీద వీళ్ళు బుల్డోజ్ చేయటం మొదలు పెడితే అది నియంతృత్వ ధోరణిగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళని కూడా ఒక ప్రత్యేకమైన యూనిట్లుగా చూడాలి. వాళ్ళు కూడా విడిగా పౌరులు అని ఐడెంటిఫై చేయాలి. అంతే తప్ప నా కొడుకు నా కూతురు నేను చెప్పిన మాట వినాలి అనడం అప్రజాస్వామికం. ఓకే, ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం లేకపోతే ఘర్షణలు జరుగుతాయి. అంటే ఇక చంద్రకాంత్ విషయంలో జరిగింది అలాంటిది అని చెప్పేసి. అదే అంటే ఇప్పుడు అతను చాలా అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 11 ఏళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు, తప్పేం లేదు దానిలో. ఆ తరువాత అతను ఈ ఆకర్షణలోకైనా వీళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. దాన్ని బంధంగా చూడండి, ఆకర్షణగా చూడటం మానేయండి. ఓకే, ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి ఆవిడ. అలాగే ఆవిడ ఇంకేదైనా ఒక బంధంలోకి పెడితే ఇతను యాక్సెప్ట్ చేయాలి. ఓకే, యాక్సెప్ట్ చేసేస్తే గొడవ లేదు. వన్స్ ఫర్ ఆల్ నీ దారి నీది అనుకుని వదిలేయటమే. మన్నించుటయే రుజువు కదా అన్నట్టుగా నీ సుఖమేనే కోరుకున్నా అంటాడు. అవును, నిన్ను వీడి అందుకే వెడుతున్నా అంటాడు. ఆ పద్ధతిలో ఉండాలి, ఉంటే గొడవే ఉంది. ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటారు కదా హాయిగా. ఎప్పుడైతే ధార్మిక కోణం వస్తుందో, మనం వివాహ వ్యవస్థ దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది మనకి, విశృంఖలం అవుతుంది సంబంధాలు, ఇవన్నీ తప్పు. ఎందుకు తప్పు అంటే, ఇవన్నీ ఈ మోరల్స్ పట్టుకొచ్చేసరికి మోరల్స్ మనుషుల్ని నిలబెట్టలేవు. అప్పుడు ఏం చేస్తారంటే, వీడు ఈ ప్రెజరు ఉంటుంది, మోరల్ భయము ఉంటుంది, ఈ భయం వలన అక్రమ అంటే దొంగచాటుగా చేస్తాడు ఇదే పని. అదే, అవును. ఎందుకు మీరు దొంగచాటు వ్యవహారాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? చాలా సందర్భాల్లో చాలామంది సలహాలు చెప్తూ ఉంటారు కూడా. ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకునే సందర్భంలో ఆయన పిల్లల నుంచే కొన్ని సలహాలు వచ్చినాయని విన్నాం మనం. మీరు ఆవిడని ఉంచుకోండి, కావాలంటే పెళ్లి చేసుకోవద్దు అని సలహాలు చెప్పారు ఆయన పిల్లలే అనే విన్నాం కదా. పెళ్లి చేసుకోవడం అనేది కాంట్రవర్సీ అయింది. ఆవిడ అలా ఉండుంటే ఆవిడకి అభ్యంతరం లేదు. అదే, ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు జనాలు అంటే ఇదే కారణం. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, దాని చుట్టూ ఒక ఆస్తి చుట్టుకొని ఉంటుంది. అవును, వీటన్నిటిని ఆర్థిక సంబంధాలు, ఈ ధార్మిక సంబంధాలు, వీటన్నిటిని పట్టుకొచ్చి ఒక కలగా పులగం చేసి దీని నుంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయటం, అదే అక్కడ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. చాలా క్లియర్గా అతను అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేశాడు, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు సంబంధించి ఇతను బాధ్యతగా డబ్బులు పే చేస్తూనే ఉన్నాడు. అలాగే ఈఎంఐతో ఒక బాంధవ్యంలోకి వెళ్ళాడు. ఈఎంఐ కూడా ఆల్రెడీ వివాహమైంది, డైవర్స్ అక్కడ, దాని తాలూకా లీగల్ ప్రొసీజర్ ఇంకా కంప్లీట్ కాలేదు అని విన్నాను నేను. ఇది ఇతనితో రిలేషన్ కంటే ముందు ఇంకెవరితో కూడా ఒక రిలేషన్ ఉంది అనే మాట కూడా ఉంది. అది పక్కన పెట్టేస్తే ఇతను రిలేషన్ ఉంది. ఏ క్షణమైనా ఇబ్బందికరం ఇతనితో ప్రయాణం, లేదు ఈఎంఐతో ప్రయాణం ఇబ్బందికరం అని ఏ క్షణంలో అనిపించినా ఆ క్షణంలో విడిపోయే పరిస్థితుల్లో ఉండాలి. విడిపోయిన వాళ్ళని విమర్శించడం కాకుండా వెళ్ళిపోవడం మంచిదేలే అని అనుకోవాలి. అదే అనుకోగలగాలి, అనుకోగలగాలి. ఆ డెమోక్రటిక్ నేచరు, ఆ డెమోక్రటిక్ అవగాహన వాళ్ళిద్దరి మధ్య కల్పించగలిగితే మనం చాలా హత్యల్ని నివారించగలుగుతాం. ఈ ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రోగ్రామ్ జరుగుతోంది ఇప్పుడు చంద్రకాంత్ ఈ ఎపిసోడ్లో, చంద్రకాంత్ ఎపిసోడ్లో చాలామంది ప్రవక్తల్లాగా ఎంటర్ అయిపోయి
ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఈ అమ్మాయితో ఉండటం ఏమిటి అని చర్చ చేస్తున్నారు. నిజానికి ఈ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నటువంటి వాళ్ళ జీవితాలు కనుక స్కాన్ చేస్తే ఇలాంటి వివాదాలు అనేకం దొరుకుతాయి అక్కడ కూడా. ఓకే, ఎవరు అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనసు వాళ్ళ శరీరము చెప్పేటువంటి అభిప్రాయాలని గౌరవించి కొన్ని కొన్ని పనులు చేస్తారు. అదే అవి ధార్మికంగా తప్పై ఉండొచ్చు, దాన్ని ఓపెన్ చేయడు, వాడు చెప్పడు బయటికి, బయటికి చెప్పడు, రహస్యంగా ఉంటాయి. ఇప్పుడు చాలా అంటే రెండు రాష్ట్రాల్లో సెన్సేషన్, ఒక రాష్ట్రంలో పర్టికులర్గా ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక హత్య ఉంది కదా రాజకీయంగా, వివేకం అనే పేరుతో సినిమా కూడా తీశారు. అక్కడ కూడా వివాదం ఏమిటి, ఒక ఆయన వేరే వివాహం చేసుకున్నాడు, ఆ కోణం కూడా వస్తుంది అందులోకి, అది కూడా చర్చకు వచ్చింది కదా. ఆస్తులు వెళ్ళిపోతాయేమో అని అనుకున్నారు వీళ్ళు, ఆ ఉద్దేశంతో వీళ్ళ అంటే ఫస్ట్ వైఫ్ అల్లుడు వీళ్ళందరూ కలిసి అల్లుడు అంటే ఎవరో కదా బావమరిదే, వాళ్ళందరూ కలిసి డిజైన్ చేశారు. ఆల్రెడీ ఆయన్ని ఫైనాన్షియల్గా కట్టడి చేసే ప్రయత్నం చేశారు, ఆయనకు చెక్ పవర్ తీసేశారు. ఈ ప్రచారం జరుగుతోంది కదా, దీని ఎక్స్టెన్షన్ ప్రచారం ఇంకోటి ఉంది అక్కడ. ఆ ఎక్స్టెన్షన్ ప్రచారం ఏంటంటే కొంచెం ఆయన ఈ వ్యవహారాల పట్ల అంటే కొన్ని రిలేషన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయనకని, ఆయన పెద్దగా దీనికి ధార్మిక విలువ ఇవ్వడు, ఓకే ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోతాడు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఆ ఏరియాలోనే. ఓకే, దానికి సంబంధించిన చాలా వివాదాలు ఉన్నాయి ఆయన జీవితంలో అని అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒకటే కాదు అని, అదే అంటే బయటకు వచ్చిన వీడియో తాలూకా కేసు ఒకటే కాదు, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అయితే ఆయన హత్య జరిగిన పద్ధతి ఉంది కదా, చాలా క్రూడ్ అండ్ క్రూయల్గా జరిగింది ఆ హత్య, బ్రూటల్గా అంటే ఒక రకంగా సైకిక్ నేచర్తో ఆ హత్య జరిగినట్టుగా కనిపిస్తుంది చూస్తే. అంత కిరాతకంగా చేశారు, అలా అలా చేయటానికి ఒక మోటివ్ ఉండాలి కదా చేసేవాడికి. జనరల్ ప్రొఫెషనల్ కిల్లర్ అలా చంపడు, వాడికి ఏదో ఇండివిజువల్ గ్రడ్జ్ ఉంది, ఒక కసి ఉంది. ఎందుకు ఆ కసి వచ్చి అంత కసి రావడానికి ఏమిటి, ధార్మిక కోణమే అంటే ఆ చంపిన వాడి తాలూకా వాళ్ళతో ఎవరితోనైనా ఈయన మిస్బిహేవియర్ అని వాడు అనుకునేది చేసి ఉండొచ్చు. ఈయనకి ప్రాపర్ బిహేవియరే కావచ్చు, వాడికి మిస్బిహేవియర్ కావచ్చు. అవును, ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాడికి ఈ అవకాశం దొరికినప్పుడు చెలరేగిపోతాడు కదా, అట్లా జరిగినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇలాంటివి నివారించడం జరుగుతుంది జీవితాల్లో ప్రజాస్వామ్యం వస్తే. అంటే మన మానవ సంబంధాల్లో ఎవరిని మనం కంట్రోల్ చేయకూడదు అని ప్రతి మనిషి అనుకోవాలి. నా అభిప్రాయాల ప్రకారం నువ్వు నడవాలి అనుకోవడమే తప్పు. అంటే మనది ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ వివాహ వ్యవస్థకి కుటుంబ వ్యవస్థకి ఎంత ప్రాముఖ్యత మన దేశంలో ఇస్తారో తెలుసు. సో మీరు అన్నట్లు అలా అనుకోగల పరిస్థితి అసలు వస్తుందంటారు ఎప్పటికైనా? అలా అనుకోవడం వలనే కదా దొంగదారులు ఏర్పడుతోంది. దొంగదారులు ఈ అంటే మెంటల్గా కృంగిపోవటాలు, మానసికంగా సర్వనాశనం అయిపోవటాలు ఇవన్నీ సంప్రాప్తిస్తోంది. మీరు ఆ విలువల వ్యవస్థ అలా ఉంచడం వలనే కదా. దాన్ని డెమోక్రటైజ్ చేసి నేను ఇందాకే చెప్పా, పెళ్లి చేసేటప్పుడే విడిపోయే హక్కు రిజర్వ్ చేసి వీళ్ళిద్దరినీ కలిపి ఉంచుతున్నాము అని గనక అనే పరిస్థితి వస్తే సమాజానికి ఇలాంటివి ఈ గొడవలు ఉండవు. రెండోది ఇలాంటి విషయాలు పర్టికులర్గా ఈ చంద్రకాంత్ ఎపిసోడ్, ఆ అమ్మాయి వీళ్ళకి సంబంధించిన శిల్ప కావచ్చు లేకపోతే ఇప్పుడు చనిపోయిన పవిత్ర కావచ్చు, వీళ్ళ మధ్య రిలేషన్స్ పూర్తి వ్యక్తిగతమే. ఇప్పుడు జడ్జి చేస్తున్న వాళ్ళందరూ ధార్మిక కోణంలో మాట్లాడుతున్న వాళ్ళందరూ వాటిని విపరీతంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాదని అనలేదు అమ్మాయి, ఇప్పుడు శిల్ప ఇలా కాదు అనలేదు. ఎందుకంటే ఈ ధార్మిక కోణాన్ని తప్పు అంటే తనని సమాజం తప్పు పడుతుందేమో అనే భయం మొదలవుతుంది. కరెక్ట్, అంతే కదా. అందుకని యాక్సెప్ట్ చేసి ఆవిడ కూడా అతని మీద కొంచెం మాట్లాడే ప్రయత్నమే చెయ్యాలి, అదే చేస్తుంది ఆవిడ. నన్ను టార్చర్ పెట్టేవాడు ఇట్లాంటి ఏవో చెప్తుంది ఆమె. చెప్తుంది,
అలాంటప్పుడు ఎందుకు అతను వేరే ఒక సంబంధంలోకి వెళ్ళినప్పుడు అతను ఎందుకు మీరు ఇంతకాలం భరిస్తూ వచ్చారు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారని ఒక ప్రశ్న ఒకటి తలెత్తుతూ ఉంది. అదే అంటే ఈ మధ్య కాలంలోనే అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో ఒక ఇలాంటి సంఘటన అంటే ఇంతకంటే అది ఇంకో కోణంలో జరిగింది. ఒక ఇద్దరు రైటర్లు, ఇద్దరు రచయిత, ఒక రచయిత్రి ఒక రచయిత, వీళ్ళిద్దరూ ఈ రచనా వ్యాసంగంలో స్నేహితులై ఆవిడకి విడిగా వివాహం అయింది, ఆయనకి విడిగా వివాహం అయింది. వీళ్ళిద్దరూ ఆ వివాహాలతో సంతృప్తిగా లేము అనేది వీళ్ళిద్దరూ కలిసినప్పుడు వీళ్ళిద్దరికి అర్థమైంది. అర్థమయ్యి అసలు మనం కదా కలిసి ఉండాల్సింది, మనకి ఈ విషయం తెలియక కదా వేరే కుటుంబాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాము, అందుకని వాటి రెండింటి నుంచి వచ్చేసి మనం విడిగా ఒక యూనిట్ పెడితే ఎలా ఉంటుంది అనే అభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఆ పని చేశారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన లీగల్ డిజైనింగ్ చేసుకోవాలా, చేసుకోకుండా అలా కొనసాగారు. ఈ కొనసాగే ప్రాసెస్లో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు అక్కడే ఉంటాను తను కూడా అనుకుంది ఆవిడ. తీరా ఈయన బంధువులు, ఆయన వదిలేసి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు ఏ హక్కు లేదు అని చెప్పారు. దాంతో సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఆవిడ సూసైడ్ చేసుకుంది. ఇది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సమాజం. అవును, అందుకని మానవ సంబంధాల పట్ల, మానవ సంబంధాలు లో ఉండాల్సినటువంటి ఒక ప్రజాస్వామిక దృక్పథం కొరవడటం వలన ఇలాంటివి అన్ని సమాజం యాక్సెప్ట్ చేయలేకపోవటం. యాక్సెప్ట్ చేయదు అనుకోకూడదు. ఎందుకు ఇప్పుడు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు, దాని గురించి చర్చ ఎందుకు? విడాకులు తీసుకుంటే గొడవ లేదు, మళ్ళీ విడాకులకు వెళ్ళినా చర్చిస్తారు. చర్చిస్తాం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు. ఆయనకు తెలియకుండానే ఆయన రాజ్యాంగం మీద దాడి చేశాడు, రాజ్యాంగం మీద, చట్టం మీద దాడి చేశాడు. చట్టం వెసులుబాటు కల్పించింది కదా నీకు, మీకు ఆ ఆర్టికల్లో కానీ లేకపోతే ఆ చట్టంలో కానీ 2 విడాకుల కంటే 1 వ్యక్తికి ఇవ్వము అనే క్లాజులు ఏం లేవు కదా. ఏం లేవు. ఎవరికి ఎవరితోనైనా సరే నివసించటం, కలిసి జీవించటం ఇబ్బంది అనిపిస్తే దానికి సంబంధించిన సరైనటువంటి ఆధారాలతో మీరు కోర్టుని అప్రోచ్ అయితే మీకు విముక్తి ప్రసాదిస్తామని చెప్పారు. ఎవరిది, ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు, విడిపోయాలి. రెండోది, ఘర్షణలతో నడిచేటువంటి వ్యవహారం ఏది కూడా ప్రగతి సాధించలేదు. పెళ్ళైనా ఇంకొకటైనా ఏదైనా శాంతియుతంగా ఉన్నటువంటి ఒక యూనిట్ మాత్రమే ప్రగతి సాధించగలుగుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య, భార్యాభర్తలు పిల్లలు మధ్య విపరీతమైన కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ ఉన్నటువంటి కుటుంబాలు మాత్రమే ఎదుగుతాయి. వాళ్ళ మధ్య ఇంటర్నల్గా ఘర్షణలు ఉన్నటువంటి ఏ కుటుంబం అయినా కుప్పకూలిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే కుప్పకూలుతుంది అది. దానికి కారణం మీరే అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి తప్పుపడతారు. అందుకని దీనిలో ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి అనే వ్యవస్థలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించే ముందే ఎటువంటి తర్ఫీదు ఉండదు వాళ్ళకి. ఇప్పుడు 20 ఏళ్ళు మాత్రమే చేసే ఉద్యోగానికో లేకపోతే 30 ఏళ్ళు చేసే ఉద్యోగానికో ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్తున్నటువంటి పెళ్లిలోకి పంపించేటప్పుడు వాళ్ళకి మినిమం ట్రైనింగ్ ఉండాలి కదా, దానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా. మీరు డిగ్రీలు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ చెప్తున్నారు కదా, దాంతోపాటు హ్యూమన్ రిలేషన్స్ మీద ఒక సబ్జెక్ట్ పెట్టి ఎందుకు టీచ్ చేయరు చిన్నప్పటి నుంచి? ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించి, ప్రవర్తనకు సంబంధించి నియంత్రించేటువంటి విభాగాలు ఎన్నున్నాయి సమాజంలో, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, నువ్వెలా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా నిర్మించుకోవాలి,
ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అసలు అనేది ఒక ఒక చదువు చెప్పాలి కదా పిల్లలకి, అది అవసరం కదా. రిలేషన్స్ చెడిపోయి కదా ఇప్పుడు కొట్టుకు వస్తుంది సమాజం. అలాంటి సబ్జెక్టు పెట్టి అన్ని క్లాసుల వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయినా స్పెషలైజేషన్ ఉన్నప్పటికీ ఆ మధ్య హిస్టరీ సివిలైజేషన్ పట్టుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ కింద పెట్టారు అందరికి కంపల్సరీ చేసి. అట్లా కంపల్సరీ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా డ్రైవ్ చేయగలిగితే ఈ ఘర్షణల నుంచి బయటపడగలుగుతాం. ఇది ఇది నిజంగా చెప్పాలంటే ఇది వెరీ గుడ్ సజెషన్ అని చెప్పాలి. ఇలా ఇలా కనుక ఉంటే మన విద్య ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మానవ సంబంధాల గురించి, అనుబంధాల గురించి, సో ఎలా అసలు సమాజం అంటే ఏంటి, సమాజంలో ఎలా మనం మన పాత్ర ఎలా పోషించాలి, ఇవన్నీ కనుక మనం చిన్నప్పటి నుంచే కనుక మనం మీరు చెప్పినట్టు కనుక చెప్తే ఒక వాళ్ళు తెలుసుకుంటారు ప్రపంచం అంటే ఏంటి అని తెలిసేది, ఇలాంటి రిలేషన్షిప్స్ని కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఆ రోజులు రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.